తన కొడుకు ఏదో జరిగినట్టుగా తన కొడుకుని ఎవడో అవమానించినట్టుగా ఎంతో మంది కొడుకుల ఉసురు తీసుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడడం సిగ్గుచేటు భద్రాద్రి ఆలయంలో ఏ హోదాలో నీ కొడుకుని తలంబ్రాలు ఇచ్చి పంపించినో అది సమాధానం చెప్పు ముందుగాల భద్రాద్రి ఆలయానికి నువ్వు ఇచ్చినటువంటి నీ అయ్య ఇచ్చినటువంటి హామీలు ఆ రోజు నీ కొడుకు అక్కడే ఉన్నాడు ఆ తర్వాత నీ కొడుకు తలంబ్రాలు ఎత్తుకొని పోయిండు ఈ అన్ని అంశాలతోటి వార్త రాస్తే జీర్ణించుకోలేక ఒక దొంగలముంటాను ఒక అల్లరి మూకను ఇయాల శరణార్థి దినపత్రిక మీదకి పంపి దినపత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేసి కంప్యూటర్లు వలగొట్టిపోయినావు మీ కూడా వలుగుతాయి ఏదో ఒక రోజు మేము న్యాయబద్ధంగా బోదాలం పోవాలనుకుంటున్నాం ఏ రోజైనా ఏ క్షణమైనా మీ పని గాక తప్పదు ఎవరైతే దొంగతనంగా అటాక్ చేసిరో మన్నే కృషాం కనెట్టోని అనిచర్లుగా చెప్తా ఉన్నారు బోయినపల్లి కాడ ఏడు ఉంటారో మీ అడ్రస్లు మీ లెక్క అంతేరికే మాకు ఇక అలాగే కలవకుంట్ల తారక రామారావు నువ్వు ఒక వేస్ట్ ఫెలో నువ్వు మంత్రి పదవి కాదు కదా ఆ ప్రగతి భవన్ గేట్ కాడ వాచ్మెన్ కూడా పనికిరావు నువ్వు అటువంటి వేస్ట్ ఫెలో ఇలా అక్రమంగా సంపాదించి విదేశాల్లో దాచిపెట్టుకుంటాది పోతే అసలైనటువంటి వాస్తవాలను పత్రిక ద్వారా బయటికి తీసుకొచ్చినావు నువ్వు ఏ ఫ్లైట్లో పోతున్నావు ఏడికి పోతున్నావు ఎన్ని కోట్లు హవాలా ద్వారా చేరవేస్తున్నావు అక్కడ ఎంత డీల్ చేస్తున్నావు ఎవరితో చేస్తున్నావు ఇవన్నీ మా దగ్గర లెక్కలుండి బయట పెడితే జీర్ణించుకోలేక ఈ అంశాన్ని తప్పుదారి పట్టించాలనే ఉద్దేశంతో ఇవాళ తీన్మార్ మల్లన్న ఆఫీసులపైన దాడులు చేయించే ప్రయత్నం చేస్తా ఉన్నావు ఎప్పటికీ నువ్వు అధికారంలో ఉండవు ఎప్పటికీ నీ రాజ్యం కాదు ఇది ఏదో ఒకరోజు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పని ఖతమైపోయింది టీఆర్ఎస్ పార్టీ అంటేనే జనం చీదరించుకునే పరిస్థితికి వచ్చింది ఇలాంటి చర్యలకు పాల్పడుతూ ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే ఇంకా పాతాళానికి పడిపోతుంది మీ పార్టీ ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ ప్రజల వ్యతిరేక పార్టీగా మారిపోయింది కాబట్టి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం మీరు ఇంకొకసారి ఏ ప్రయత్నం చేసినా దాని రియాక్షన్ ఎట్లుంటుందో ఈ లోపే చూపిస్తాం మేము ఖచ్చితంగా రియాక్షన్ ఎట్లుంటుందో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కానీ అలాగే తీన్మార్ మల్లన్న టీం సభ్యులు కానీ అనేక మంది ఇవాళ రోడ్ల మీదకి ఎక్కినటువంటి పరిస్థితి సిగ్గుండాలి మంత్రి నువ్వు ఎప్పుడు వస్తున్నావు చెప్పు ఆ మధ్యలో నీతో పాటికి విమానం ఎక్కినామని పేరేందో చెప్పు తెలంగాణ సమాజానికి అప్పుడు మొత్తం అర్థమవుతుంది నువ్వు చేసేటి అన్ని లంగ పనులు లఫంగ పనులు చేసుకుంటా ఇవాళ వార్తల రాష్ట్రీయ సంస్థల మీద దాడులు చేస్తావా ఉంటదా నీ నమస్తే తెలంగాణ ఉంటదా నీ టీ న్యూస్ ఎన్నడో నాడిగో ఇట్లే తలగబడుతుంది ఇట్లే మొత్తం పలిగిపోయి ఉంటాయి నీ టీనీస్ లో కూడా అప్పుడు నువ్వేడు ఉంటావో నీ కొడుకు ఏడు ఉంటావో లేకపోతే నీ తండ్రి ఏడు ఉంటాడో అయాల చూసుకుందు ఇవాళ ఉండేటువంటి సమాజం కొన్ని పెంపుడు కుక్కలను పెంచుకుంటూ ఇవాళ సమాజం మీదకి వెళ్తా ఉన్నావు కదా ఆ సమాజం తిరగబడేటువంటి రోజు వస్తుంది ఖచ్చితంగా మీకు బుద్ధి బరాబర్ చెప్తాం నువ్వు ఎప్పుడు వస్తావో చూస్తా నువ్వు యాడుంటావో చెప్పు నేనే యాడికి వస్తా నీకు సిగ్గు లేదు శరం లేదు మంత్రి కేటీఆర్ నీకు ఒక సిగ్గు శరము సీము నెత్తురు మానం ఇజ్జత్ ఏం లేదు కాబట్టే ఇలా దిక్కుమాలిన పోస్టులు పెడుతున్నావు నీ కొడుకుని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది నువ్వు కాదా నీ కొడుకుని సెక్రటేరియట్కు దోలిచ్చింది నువ్వు కాదా బడికి పోవాల్సిన వాడు సెక్రటేరియట్లో తిరిగితే సెక్రటేరియట్లో ఉండాల్సిన సన్నాసి ఫామ్ హౌస్లో పంటా ఉంటే ఇది పరిపాలన అందుకోసమే తెలంగాణ ప్రజలారా బరాబర్ ప్రశ్నిస్తాం నువ్వు ఏ హోదాతోని తీసుకుపోయినావు చెప్పు ఇలా ఆయుష్మాన్ భారత్ అనేటువంటి స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తే కేంద్ర ప్రభుత్వం మెజార్టీ వాటా కడితే సన్నాసి సగం వాటా కట్టరా అంటే కట్టలేకపోయిండు ఇగో మహబూబ్ నగర్ సంబంధించినటువంటి పిల్లగాన్ని మీరు చూడండి మహబూబ్ నగర్ పిల్లగాడు నాలుగు రోజుల పిల్లగాడు సావు బతుకుల మధ్యలో కొట్లాడుతా ఉన్నాడు ఇవాళ నువ్వు ఆయుష్మాన్ బావ అమలు చేసినట్టే ఈ పిల్లగాడు బతికేటోడు కాదా హౌలేగా నీకున్నారు పిల్లలు కానీ ఈ పిల్లలు బతుకొద్దా ఇలా పరిస్థితి ఏంది నీవు నీ కొడుకు ఎదిగితే లోకమంత ఎదిగినట్టు నీ కొడుకు ఆకలితో ఉంటే లోకమంత ఆకలితో ఉన్నట్టు అనుకుంటున్నామేమో ఇది ఇంకా ఈ దొరల పరిపాలన చేస్తాం ఇంకా అరాచకం చేస్తాం రాచరికం చేస్తాం ఇంకా సిగ్గు లేకుండా నటాజీ గారు నన్ను చూడు నా ఇగ్రం చూడు అని చెప్పి పెట్టినావు ఇంకా ట్వీట్లో నన్ను ఎందుకు బ్లాక్ చేసినావు నీకు దమ్ముంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పు కదా సిగ్గులేని మంత్రి ఇక్కడ రాష్ట్రంలో ఉండు ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్యం లెక్కనే కనిపిస్తా ఉంది ఖచ్చితంగా నువ్వేదో దారి మళ్లించాలి అక్కడ నిరుద్యోగ దీక్షను పెట్టిరు ఆ దీక్ష నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలనేటువంటి కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నావు ఖచ్చితంగా వీటిని ఎదుర్కొంటాం నిన్ను నీ కుటుంబాన్ని ఈ అమరవీరుల తల్లిదండ్రుల చేత ఖచ్చితంగా శిక్షింపజేస్తాం నీవు నీ కుటుంబం చేసిన ద్రోహానికి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం 7 తరాలు వెనకకు పోయింది వెనక్కి పోయినటువంటి రాష్ట్రాన్ని మీ నుంచి రక్షించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా మై హోమ్ సిమెంట్తోనే మీ రాజకీయ గోరీలు కడతాం ఆ రోజు దగ్గరలోనే ఉంది ఎక్కువ రోజులు కూడా లేదు నమస్తే.
లైవ్ నడుస్తుంది మాట్లాడదా అది కేబుల్ది.